श्री गुरुभ्यो नमः हरिः ओम रामाय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं अत्रागमद् गौतम धर्मदारान् अनार्य जुष्टेन पथा महेन्द्रः सचक्रुधा निर्वृषणं वृषाणम् भार्या मदृश्याञ्च मुनिश्चकार अत्र ई आश्रममुनंदु महेन्द्रः देवेन्द्रुडु गौतम धर्मदारान् గౌతమ మహర్షి యొక్క ధర్మపత్నియగు అహల్యను అనార్య దుష్టేన దుష్టులచే ఆచరింపబడే పథ మార్గముతో ఆగమత్ పొందెను. ఇగో ఇదే ఆశ్రమంలో దేవేంద్రుడు అహల్యను సమీపించినాడు. అలా ఎవరు చేయరు, సత్పురుషులు ఎవరు అలా చేయరు, ఆర్యులు అలా ఎవరు చేయరు. దుష్టులే అటువంటి పద్ధతిని అవలంబిస్తారు. పరాధారాగమనము అనేది ఇది దుష్టుల యొక్క చేష్ట కానీ మంచివాళ్ళు చేసే చేష్ట కాదు. ఇక్కడనే ఆ తప్పుదారిని ఇంద్రుడు ప్రవర్తిల్లినాడు. దాంతో గౌతమ మహర్షి ఏం చేశాడు, సహచ ఆ గౌతమ మహర్షి కూడా వృషాణం ఇంద్రుని నిర్వృషణం ఇంద్రియ శక్తి లేని వానిగా భార్య సహా మునిహి మునిహి అనే మాట కూడా ఉంది, అది కలుపుకోవాలి. ఆ గౌతమ మహర్షి ఇంద్రుణ్ణి ఆ విధంగాను భార్యాం భార్యయగు అహల్యను అదృశ్యాంచ కంటికి కనబడని దానినిగా చకారా చేశాను. ఇది వాల్మీకి మెథడ్. అంటే ఇంకా భోజ మహారాజు చెంపు రామాయణం రాసే నాటికి ఈ శాపాలు ఇది బాగా ప్రచారంలోకి రాలేదు. ఇంకా రాయి అయిపోవడం, రప్ప అయిపోవడం, పావు అయిపోవడం, గుర్రం అయిపోవడం మనిషి ఇప్పుడు విఠలాచార్య స్కీమ్ అది. ఒకసారి విఠలాచార్య సినిమా తీసుకుంది. సో ఇంకా విఠలాచార్య ఫార్ములా ఇంకా రాలేదు, పురాణ ధోరణిలో పడలేదు. తర్వాత ఇంకోటి శాపం ఎలా అవుతుంది, ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, మనిషిని నువ్వు రాక్షసులు అయిపో అని షిప్పింగ్ చేశారనుకోండి, అది వాడికి పనిష్మెంట్ ఎలా అయింది, నువ్వు రాక్షసులు అయిపో. ఇంకా కొన్ని శాపాలు ఉన్నాయి పురాణాల్లో చూసిన శాపాలు, నాకు అవి చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యమే. ఇప్పుడు వాడేదో తప్పు చేశాడు, నువ్వు రాక్షసుడు అయిపోయి ఆ దారిని వెళ్ళి వాళ్ళందరినీ తినేస్తావు అంటే వాడికి పనిష్మెంట్ ఏమైంది అది? అది ఇట్ ఈస్ పనిష్మెంట్ టు పీపుల్, కానీ వాడికి ఏం పనిష్మెంట్, వాడు బాగానే ఉంటాడు. ఈ రకంగా ఈ శాపాలంటే శాపశబ్దానికి సంస్కృతంలో శప ఆక్రోషే తిట్టుట అనర్థం. తిట్టాడంతే ఆయన. సరే ఇంద్రుడికి నిర్వీర్యుణ్ణిగా చేసి పారేశాడు. అహల్యాదేవిని ఆవిడ దోషం ఎక్కువ లేదు, కొద్దిపాటి దోషం ఉండుంటుంది. అహల్యాదేవిని ఆయన చూడు, నువ్వు తపస్సు చేస్తే నీ దోష విముక్తి అయిపోతుంది, నేను మళ్ళీ నీతో కాపరం చేయటానికి నాకు అంగీకారమే, అంతేగాని నేను విడిచిపెట్టేస్తున్నాను నువ్వు అనుకోవద్దు, నువ్వు నా భార్యవే, కానీ కొంతకాలం నువ్వు తపస్సు చేయి, సమాజానికి దూరంగా ఉండు, ఎవరికి కనపడకుండా ఓ మూల కూర్చొని తపస్సు చేయి, నీ తపస్సు చేసుకోవడానికి వీలుగా నేను కూడా వెళ్ళిపోతున్నాను అని ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఆయనకి శతానందుడు అని ఒక కొడుకు ఉంటాడు, ఆ కొడుకేమో మిథిలానగరానికి వెళ్ళిపోతాడు. మిథిలానగరంలో జనక మహారాజుకి ఆయన శతానందుడు పురోహితుడుగా ఉంటాడు. ఆ అహల్యాదేవి ఒక్కత్తిను,
అంటే అటు భర్తని పోగొట్టుకుంది, ఇటు కొడుకుని పోగొట్టుకుని, ఏదో దోషం వల్ల అటువంటి అదే శాపం ఆవిడికి. అక్కడ కూర్చుని ఆవిడ తపస్సు చేస్తూ ఉంది. అప్పుడు అక్కడికి రాముడు వచ్చాడు. చూద్దాం, ఇంకా ఉంది, అప్పుడే అవ్వలేదు, నేను చెప్పదలుచుకున్నది అప్పుడే అవ్వలేదు. సో ఈయన భోజ మహారాజు సరిగ్గా వాల్మీకి మహర్షి యొక్క స్కీమ్నే అహల్య విషయంలో పాటించినాడు. అయితే మీకు ఏమవుతుందంటే, అంటే నేను ఈ టాపిక్ను కొంచెం ముందుకు తీసుకువెళ్తున్నాను అన్యథా భావించకుడు, రామాయణాన్ని దానికి నామాలు పెట్టేసి రాముణ్ణి విష్ణు అవతారంగా ఫ్రమ్ డే వన్ ఎక్కడో చిత్తజీవుడిని ఆయన డివైన్ మ్యాన్గా తీర్చిదిద్దబడడం అని కాకుండా డే వన్ నుంచి అవతారముగా తీర్చిదిద్ది పెట్టి ఆ విధంగా ఎప్పుడైతే మార్పు వచ్చిందో, ఆ ఎవల్యూషన్ వచ్చేసింది, ఆ విధమైన మార్పు ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఇంకా అనేక మార్పులు చేసుకున్నాయి. ఇది ఒక్కటే కాదు. ఉదాహరణకి లక్ష్మణుడు ఎప్పుడూ నిద్రపోలేదు. ఆదిశేషుడు ఆయన వైకుంఠంలోనూ నిద్రపోడు, ఇక్కడ నిద్రపోడు. ఇప్పుడు లక్ష్మణ్ ఇప్పుడు ఆదిశేషుడు నిద్రపోయి దాని మీద విష్ణువు నిద్రపోతే విష్ణువు ఎలాగో నిద్రపోతాడు. శయన ఏకాదశి ఉత్థాన ఏకాదశిను ఆదిశేషుడి మీద విష్ణువు నిద్రపోయినప్పుడు అలా ఆదిశేషుడు కూడా నిద్రపోయాడు అనుకోండి, అప్పుడు విష్ణువు కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆదిశేషుడు నిద్రపోకూడదు, లక్ష్మణుడు ఆదిశేషుడు అవతారం. ఇవన్నీ వాల్మీకి ఇలాంటివి ఏమో మాట్లాడడం. రాముడు అవతారము, రాముడు విష్ణు అవతారం అనే ఆయన ఎక్కడో లాస్ట్లో చెప్పాడు. ఆదిశేషుడు అవతారం అని మొత్తం స్కీమ్ అంతా వైష్ణవ స్కీము, ఇవాల్వ్డ్ అరౌండ్ 1000 AD అదంతా కూడా దీంట్లో ప్రవేశపెట్టి. సో లక్ష్మణుడు నిద్రపోలేడు, వాల్మీకి నిద్రపోలేదు అని చెప్పడం, శుభ్రంగా నిద్రపోయాడని చెప్తాడు. పైగా లక్ష్మణుడు నిద్రపోతుంటే రాముడు ముందే నిద్ర లేచి స్నానార్థం చేసేది, లక్ష్మణాయి పాటికి లేవో ఆయన లేపుతాడు కూడా. ఇది చూశారా మీరు, వాల్మీకి చూసి చూసి తెలుస్తుంది అయోధ్యకాండ రాముడు లేపుతాడు, అదే లేవరా తమ్ముడు అని. ఇంకా అయోధ్యకుంటున్నావా ఏమీ లేవాయా అది. కాబట్టి లక్ష్మణుడు నిద్రపోకపోవడం 14 ఏళ్ళు అన్నది ఎక్కడ మీకు కనపడదు. ఒకవేళ కనపడిన నిద్రాహారాలు మాని కాపాడాడు అంటే అర్థం ఏంటండి, నిద్రాహారాలు మాని సేవ చేశారు. ఇప్పుడు హాస్పిటల్లో ఆయన ఉన్నప్పుడు నిద్రాహారాలు మాని ఈ శిష్యుడు సేవ చేసేడు అంటే అర్థం ఏంటి అంటే, తన ఆహారం గురించి పట్టించుకోలేదు, తన నిద్ర గురించి కూడా పట్టించుకోకుండా సేవ చేసేయడని అర్థం. అంతేగాని ఇంకా 15 రోజులు భోజనం చేయబోతే మరి వీడు ఆయన హాస్పిటల్లో వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అదొక ఎక్స్ప్రెషన్, దాన్ని అర్థం చేసుకోవాలి. తెలుగు ఎక్స్ప్రెషన్ ఉంటుంది, నిద్రాహారాన్ పరిత్యజ్య అనేదో ఉంటుంది సంస్కృతంలో. తర్వాత లక్ష్మణ రేఖ ఉండదు, రామాయణంలో లక్ష్మణ రేఖ అనేది ఏమీ ఉండదు. తర్వాత మాయ సీతను ఎత్తుకెళ్ళాడు, అసలు సీత పాతాళం ఏముండవు. ఇంకా ఒకటి కాదు, చాలా ఉండవు ఇలాంటివి వాల్మీకిలో. ఇక్కడి నుంచి ప్రారంభించి ఇవన్నీ సీత అగ్నిహోత్రంలో ప్రవేశిస్తే కానీ నేను తీసుకోను అనేది ఉండదు. ఏమండ యుద్ధకాండలో అంతిమంగా ఉత్తరకాండ అసలు మొత్తం ఉండదు. ఇప్పుడు మీరు రాముడి క్యారెక్టర్ని మనకి నచ్చిన విధంగా డెవలప్ చేయడం కోసం, అంటే వాల్మీకి మహర్షి డెవలప్ చేసిన క్యారెక్టర్ని పక్కన పెట్టి మనం ఒక కొత్త క్యారెక్టర్ని మిడివల్ టైమ్స్లో డెవలప్ అయిన ఒక రిలీజియస్ కాంటెక్స్ట్కి తగ్గట్టుగా రాముడి క్యారెక్టర్ డెవలప్ చేయడం కోసం వాల్మీకి రామాయణాన్ని అంతలా మార్చాల్సి వచ్చింది, అంతలా మార్చారు. ఆ విధంగా రాముడి క్యారెక్టర్కి ఎనలేని అన్యాయాన్ని చేసినట్లయింది. బాధ్యత అలా కరెక్ట్, చాలా మార్పులు చేసి అలా చేశారు. చూడండి ఇక్కడ ఎలా ఉందో, భార్య కనపడకుండా రాయి రప్ప ఏం ఉండదు. అది మీకు రాయి లేదంటే, ఇప్పుడు మీరు రామాయణం చెప్పారనుకోండి, రాయి మాట చెప్పలేదనుకోండి, అహల్య రాయి అయిపోయింది అనే మాట చెప్పలేదనుకోండి, చెప్పకపోతే ఏమవుతుంది, ఆడియన్స్ అందరూ వాళ్ళు ఎలా ఏమిటండి వీడేం రామాయణం అండి, ఇలా ఉంది రామాయణం, ఎక్కడా పసలేదు, లేదా అహల్యాశాప విమోచనం చెప్పకుండా రామాయణం ఏం చెప్పినట్టు ఈయన అనుకుంటారు. మీకు తెలుసా అది?
సో మచ్ సో ఇక్కడ టీక రాసిన పండితుడు ఆయన కనీసం కవికి ఆయన పండితుడు ఎవరో తెలియలేదు నాకు. అప్పుడు పుస్తకానికి టీక రాసుకున్నప్పుడు దానికి ఆ కవి యొక్క అభిప్రాయాన్ని రాయాలి కదా, అదేమీ రాయకుండా ఆ కవి చెప్పని రాయిని కూడా పెట్టి ఆయన విశేషాంశం రాసుకున్నాడు. ఆయన అనగా శిలగా మార్చివేసను అని రాసుకున్నాడు. అనగా ఆ వివరాలన్నీ నేను ఇవ్వలేదు, రామాయణంలో ఏవో ఉంటూ ఉంటాయి. సో రామాయణాన్ని అధ్యయనం చేసే సందర్భంలో నేను ఇంకొక మాట అనేసి ఆ ప్రసంగాన్ని ముగిస్తాను. రామభక్తికి ఈ కథలు ఈ చిలవలు పొలవలు కల్పనలోనే అవసరము అనే దృష్టి ఉంది చూసారా, అది తప్పు దృష్టి. అది అలా ఉండదు. భక్తి అంటే అలాగే ఇవన్నీ భక్తికి బలం చేకూరుస్తాయి అనే మాట చాలా తప్పు. అది రాముడు గర్భవతిని అడవిలో దిగబెట్టాడు అంటే అది రాముని యొక్క గొప్పతనానికా గుర్తా, లేకపోతే అతని యొక్క క్యారెక్టర్కి మచ్చ అవుతుంది. అలా చేయకూడదు, చాలా తప్పు. పైగా ఆవిడేమో అశోకవనంలో అంత కష్టంలో ఉందని హనుమంతుడు వచ్చి చెప్తే మళ్ళీ నువ్వు అగ్నిలో ప్రవేశిస్తే కానీ నేను తీసుకోను అని పరీక్ష పెట్టడం, అగ్నిలో ప్రవేశించడం ఏమిటి అసలు, ఆవిడ అగ్నిలో ప్రవేశించడం మళ్ళీ బయటికి రావడం, ఏ క్యా బాధ. ఆవిడ క్యారెక్టర్ మీద ఆ మాత్రం నమ్మకం లేదా రాముడికి, రాముడికి ఆవిడ క్యారెక్టర్ మీద నమ్మకం లేకపోతే రాముడికంటే ఈనాటి ఉన్న మన మనలాంటి వాళ్ళు చాలా నయం. ఈనాడు మన మోడర్న్ పీపుల్ ఉన్నారు చూడండి, భార్య మీద పూర్ణ విశ్వాసం కలిగి ఉంటారు, వాళ్ళే నయం అంతకంటే. అతనికి ఆ మాత్రం నమ్మకం లేదు, 10 నెలలు ఆవిడ ఎక్కడో కిడ్నాప్ అయితే నమ్మకం లేకుండా తయారు అలా అయిపోయాడా రామరామ. ఇటువంటి అంశాలన్నీ కూడా గమనించదగ్గవి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తానా పెడతానా, నేను ఈ టాపిక్ వచ్చింది కనుక చెప్పేశాను, అయిపోయింది. ఒకసారి చెప్పేస్తే మీ వంటి పెద్దలు దాన్ని తెలుసుకుంటారు. వనమే తద్గతే రామే శాపాన్ముక్త భవిష్యసి ఇత్యుక్త్వా గౌతమ పత్నీం హిమాద్రిం తపసేయయౌ. రామే శ్రీరాముడు వనం అడవిని గురించి, ఏతత్ ఈ వనం అడవిని గురించి, గతే వెళ్ళగా శాపాతు శాపము నుండి ముక్త విముక్తురాలవు భవిష్యసి కాగలవు. సో ఎంతకాలం ఇలాగా, ఎంతకాలం భర్తకి దూరంగా ఎంతకాలం ఉండాలి, ఆవిడ ఎంతకాలం తపస్సు చేయాలి, ఎంతకాలం సొసైటీతో సంబంధం లేకుండా ఓ మూలపడి ఉండాలి అంటే రాముడు శ్రీరామచంద్రుడు అప్పటికే రాముడు పుట్టి పెరుగుతున్నాడు, ఆయన అడవికి వస్తాడు అంతవరకు, ఆయన అడవికి వచ్చేప్పటికీ అంతవరకు నువ్వు ఇలా ఉండు, ఓ కొద్ది ఏళ్ళు 2-3 ఏళ్ళు టైము, ఆ తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి యునైటెడ్ అగైన్ అని ఆయన చెప్పాడు. ఇది అని గౌతమ గౌతమ మహర్షి పత్నీం భార్యను గూర్చి ఉక్త్వా పలికి తపసే తపస్సు కొరకు హిమాద్రిం హిమవత్ పర్వతమును గూర్చి యయౌ వెళ్ళను. నీ కాలి ధూళి తగిలి రాయి అమ్మాయి అయిపోయింది, అలాగే కొయ్య కూడా అమ్మాయి అయిపోతుందేమో. ఈ పడవలో నువ్వు ఎక్కినట్లయితే నీ కాలు ధూళి తగిలి ఈ పడవ కాస్త అమ్మాయి అయిపోతే ఈ పడవ ఉపయోగించి టోటు సామాన్లు మనుషుల్ని చేరవేసుకుని ఏదో కొంచెం ధనాన్ని సంపాదించుకునే నాకు ఆ జీవిక కొరబడి పెళ్లి చేయడానికి అమ్మాయి ఒకటి ఇదో పూ ఎక్స్ట్రా బర్జన్ నా మీద పడుతుంది కాబట్టి నువ్వు నీ కాళ్ళతోటి దీంట్లో అడుగు పెట్టద్దాయా, ముందు కడిగేస్తాను నేను ఆ తర్వాతే అడుగు పెడుదు కానీ అని గుహుడు అన్నాడు అని ఓ కవి కల్పించాడు. అంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లేదు, తోకని ఒకడు కల్పించాడు, పులిని మరొకడు కల్పించాడు. వనమే తద్గతే రామే శాపాన్ ముక్త భవిష్యసి
इत्युक्त्वा गौतमः पत्नीं हिमाद्रिं तपसेययौ इत्थं विदितवृत्तान्ते देवतानां गणे तदा पितॄणां प्राभवाल्लेभे मेषस्य वृषणं वृषा इत्थं ई विधमुगा దేవతానాం గణే దేవతల గణము విదిత వృత్తాంతే తెలియబడిన వృత్తాంతము కలది కాగా అంటే ఈ దేవతలకి తెలిసింది ఇంద్రుడు చేసినటువంటి ఘనకార్యం దానివల్ల వాడికి కలిగి అతనికి కలిగిన శాపం ఈ కథంతా వాళ్ళకి తెలిసింది దేవతలకి తెలిసింది తదా అప్పుడు పితృణాం పితృదేవతల యొక్క ప్రాభవాత్ మహిమ వలన వృషా ఇంద్రుడు మేషస్య గొర్రె యొక్క వృషణం జననేంద్రియమును లేభే పొందెను. ఇంద్రుడు జననేంద్రియం లేనివాడు అయిపోతే ఎలా కుదురుతుంది? దేవలోకానికి ప్రభువు కదా ఆయన, ఆయన పురుషుడై ఉండాలి, కానీ నపుంసకుడుగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి పితృదేవతలని ఈ దేవతలందరూ వెళ్ళి పితృదేవతలను సలహా అడిగారు. ఎందుకంటే సంతానము కలుగుట ఇదంతా పితృదేవతల జ్యూరిస్టిక్షన్ అది, అంచేత వాళ్ళని సలహా అడగాలి. నేను మీకు చెప్పాను పితృదేవత ఆరాధన గురించి. సో పితృదేవతలని సలహా అడిగితే వాళ్ళు వాళ్ళ యొక్క మహిమను ఉపయోగించి గొర్రె యొక్క జననేంద్రియమును ఇంద్రుడికి వ్యవస్థ ఏర్పాటు చేసినారు. ఆ విధంగా ఇంద్రుడు దేవేంద్రుడుగా నిలబడి ఉండడానికి అవకాశము కలిగను. ఈ స్టోరీలు అలా ఉంటాయి, వాటిలో పెద్ద మీరు మరోలా తీసుకోవాల్సిందే లేదు. ఇట్ ఈజ్ ఆల్ పురాణ గాథయందు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. తదే అంటే మానవ స్వభావాలు అలా ఉంటాయి. ఏముంటుంది, మనుష్యులు ఏ కాలం వాడైనా మనిషి ఒకలాగే ఉంటాడు. అంచేతనే గమ్ముని కంగారు పడి ఎవళ్ళ మీద రాయి వేయకూడదు, స్కాండలైజ్ చేయకూడదు ఎవళ్ళని. ఆ పొరపాటు ఎప్పుడూ చేయకూడదు, ఎందుకంటే దీంట్లో స్కాండలైజ్ చేయడానికే ఉంది. మానవ స్వభావం అలాగే ఉంటుంది. తదేనా మేన సో ముక్తాం ప్రతిగృహాతు కౌశిక్ గౌతమ ఇతి తస్యాశ్రమం భేజే సాకం రామేణ కౌశక. తత్ అందువలన ఏన సహా పాపము నుండి ముక్తాం విముక్తురాలైన ఏనాం ఈ అహల్యను గౌతమ గౌతమ మహర్షి ప్రతిగృహాతు స్వీకరించుగాక. ఒకప్పుడు మనం మెడివల్ టైమ్స్లో వచ్చినటువంటి టాబూస్ నిషేధాలు ఇవన్నీ వాటితో పోలిస్తే అంటే చాలా వెనకబాటుతనం చాలా మూర్ఖపు ఆలోచనలతో ఉంటారు. అలా కాకుండా అంటే మరి మీరు సాహిత్యం చదివితే తెలుస్తుంది, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నవలను చదివితే కళ్ళు పేలిపోతాయి. ఆయన 18వ శతాబ్దంలో హిందూ ధర్మం యొక్క పరిస్థితిని ఆయన కళ్ళకి గట్టినట్లుగా పోసగుచ్చినట్లుగా కథల్లో వర్ణించిపోయి. ఎవరైనా చదివారా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నవలను? చదివితే తెలుస్తుంది, ఎప్పుడైనా మీకు ఒప్పుకుంటే చదవండి, చాలా అద్భుతమైన నవలలు ఉంటాయి. ఎంత అన్నీ చిన్న కథలే, ఆ కథల్లో జీవిత చరిత్రని మానవుల యొక్క ఆనాటి హిందూ సమాజం యొక్క స్థితిగతులను చాలా ఆయన వర్ణించిన తూర్పు చూస్తే భయం వస్తుంది. అయ్య బాబోయ్ చాలా ఇట్స్ ఎ బిగ్ సెటైరికల్. అంచేతనే కందుకూరి వీరేశలింగం పంతులు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వీళ్ళ నవల్ని ఎవళ్ళు చదవరు, అలా మూల పెడహెట్ట పెడతారు. ఎవరో చదివి వాళ్ళు కొంతమంది చదువుతారు. సమాజ జీవితాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి దురలవాట్లు ఎన్నైతే ఉన్నాయో అన్నిటినీ కూడా వీళ్ళు బాగా ఎండగట్టినారు. ఎనీవే, సో చూడండి, గౌతమ మహర్షి ఎంత విశాల హృదయం గలవాడో. ఆయన ఇంద్రునితోటి ఎఫ్ఐఆర్ కలిగి ఉన్న అహల్యని, షీ హ్యాడ్ అన్ ఎఫ్ఐఆర్ విత్ హిమ్, అటువంటి అహల్యని కొంతకాలం తపస్సు చేసి
ఆమె పవిత్రురాలైపోయినది. ఏన సహా ముక్తాం, పశ్చాత్తాపము సకల దోషములకు ప్రాయశ్చిత్తము. పైగా కొంతకాలం తపస్సు కూడా చేసుకుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు. కాబట్టి ఈమె ఇప్పుడు సకల దోషముని నిర్ముక్తురాలైపోయినది. కాబట్టి గౌతమ మహర్షి ఈమెను స్వీకరించవలసినదే అని విశ్వామిత్రుడు జడ్జిమెంట్ పాస్ చేశాడు. గౌతముడు దానికి అంగీకరించినాడు. ఇది అని తస్య, ఆ గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం, ఆశ్రమమును భేజే పొందెను. ఎవరు ఎవరు? కౌశిక, విశ్వామిత్రుడు రామేణ సాకం, రామునితో కూడి భేజే పొందెను. విశ్వామిత్రుడు జడ్జిమెంట్ ఇచ్చాడు. అక్కడ మీరు రామాయణం తీసి చూస్తే ఎలా ఉంటుందంటే, వీళ్ళు వెళ్తారు, ఆ ఆశ్రమం అంతా కూడా దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది. అంటే ఏమిటి, ఎవళ్ళు లేరు ఇక్కడ, ఇది పాడుబడిన ఆశ్రమము, దీంట్లో ఎవళ్ళు రానక్కర్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఎవళ్ళ నాటి కేసు వచ్చినా వెనక్కిపోతారు, అదంతా పాడుబడిపోయి ఉంటుంది. కానీ విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, ఆశ్రమంలోకి దారి తీస్తాడు. ఆ తలుపు గట్టిగా చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా పడిపో, బిల్డింగ్ అదే ఆ కుటీరం అంతా పడిపోయిట్లా ఉంటుంది. అది జాగ్రత్తగా తలుపు తీస్తారు. తీస్తే లోపల ఓ మూల దుమ్ము కొట్టుకుపోయి తపస్సు చేసుకుంటూ ఉంటుంది ఆవిడ. ఆవిడ ఉందా లేదా తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. ఎందుకని, ఆవిడ వస్త్రమంతా కూడా చీరంతా దుమ్ము కొట్టుకుపోయి అంతా చుట్టూ ఉన్న దుమ్ములో కలిసిపోయి ఉంటుంది ఆవిడ. తర్వాత చీకట్లో కలిసిపోయి ఉంటుంది, చీకట్లో చీకటయ్యాయి, దుమ్ములో దుమ్మయి, ఎవరికి కనపడకుండా అలా ఉండిపోతుంది. అదృశ్య అంటే అర్థం అది, అంతేకాని ఏదో మాయమైపోయిందని కాదు, అలా ఉండిపోతుంది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి వెళ్ళి, ఏ అహల్యాలే అని ఆయన, నేను విశ్వామిత్రుని వచ్చాను, నీకు నీ దోషాలన్నీ పోయాయి, నీవు ఇప్పుడు చాలా పవిత్రురాలవు అని ఆవిడికి హామీ ఇస్తాడు. అంటే ఆమె అడుగుతుంది, వీళ్ళిద్దరూ ఎవరని అడిగితే, వీళ్ళు దశరథ మహారాజు గారి పుత్రులు, రాముడును లక్ష్మణుడు అని ఆవిడికి చెప్పి, వెళ్ళి ఆవిడికి నమస్కారం చేయండియా అంటాడు. హే రామ లక్ష్మణ, ఆమె చాలా పవిత్రురాలే, అహల్య గౌతమ యొక్క ధర్మపత్ని, వెళ్ళి నమస్కరించండి అనేప్పటికీ రామలక్ష్మణులు వెళ్ళి ఆమె పాదాలకి నమస్కారం చేస్తారు. చూడండి ఎలా ఉందో. నో, ఆవిడ దుష్టురాలు మేము దండం పెట్టాము అని అలాగా చూడండి. ఎంత పెద్ద మనస్సుతోటి విశ్వామిత్రుడు చెప్పాడు, వాళ్ళు దండం పెడతారు. ఇది వాల్మీకి ఇలా ఉంటుంది. మీరు విన్న కథ ఎలా ఉంది, రివర్స్ కాలేదు? ఇది ఇది ఎప్పటికీ ఒక రకమైన కాంట్రడిక్షన్. ఇది నేను మా నాయన గారిని అడిగాను, నాకు ఇవన్నీ గుర్తే, నేను అప్పుడే అడిగాను. ఎప్పుడు అడిగాను, నేను ఇంకా 20 ఏళ్ళ వయస్సు లేదు నాకు, అప్పుడే అడిగాను, ఏమిటి దాన్ని, ఇదే వాల్మీకి అలాగే ఉంటుంది, నీకు నచ్చితే పాటు, లేకపోతే నీ ఇష్టమైన నీకు నచ్చిన కథ నువ్వు తీసుకో, వాల్మీకి అయితే అలాగే ఉంటుందని చెప్పేవారు. ఎందుకంటే మా నాయనగారు బుల్లినారాయణమూర్తి గారని నరేంద్రపురంలో సజ్జనుడు ఉండేవారు. వారింట్లో రామాయణం ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో రామాయణం పురాణం ఉండేది. మా నాన్నగారు చెప్పారు అక్కడ పురాణం ఒకసారి, నేను ముందు ఉండేవాడిని వెళ్ళి. ఆ పురాణం టైం ఒక బెల్ల కొట్టేవారు, గడగడగడగడ నేనే కొడుతూ ఉండేవాడిని నా గంట, అక్కడ ముందు కూర్చుని రామాయణం వింటూ ఉండేవాడిని. అప్పుడు మరి ఇలా చెప్పారేటండి నాన్నగారు, ఇవాళ అహల్య అయిపోయింది, ఇలా చెప్పారేమిటి మీరు, అక్కడ రాయి లేదు రప్పలేదు మాకు తెలిసి, ఎన్టీ రామారావు గారి సినిమాలో రాయి అది ఉండాలి కదా అని డిమాండ్ చేస్తే, చూడయా నువ్వు రామాయణం చదువు, నీకు సంస్కృతం వచ్చు కదా, సినిమా గురించి ఎందుకు నువ్వు తీసి చదువు, నువ్వు అది నీకు అర్థం చేసుకో, వాల్మీకి అంటే అలాగే ఉంటుంది అని చెప్పినారు అని చెప్పారు. మంచిది, అక్కడికి ఆ టాపిక్ అయిపోయింది. దుఃఖే సుఖే చ రజ ఏవ బభూవ హేతు తాదృగ్విధే మహతి గౌతమ ధర్మపత్న్యా యస్మాత్ గుణేన రజసా వికృతిం గతాసా రామస్య పాదరజసా ప్రకృతిం ప్రపేదే. ఇక్కడ వాల్మీకి కవి వాల్మీకి కాథనే ఎదుర్కొండా పెట్టుకుని వాల్మీకి కాథను మార్చలేదు, ఆ గాథను అలాగే అట్టు పెట్టినాడు. కానీ రజస్ అనే పదాన్ని దానికి ఉండే శ్లేషని బట్టి ప్లే చేస్తున్నాడు.
ఈయన ఈయన లక్షణం మనకి తెలుసు కదా, ఒక శ్లేష పట్టుకుంటాడు దాని మీద ప్లే చేస్తాడు. ఇప్పుడు రాముడు పలాశదండం పట్టుకున్నాడు, వాస్తవానికి పిప్పలదండం పట్టుకోవాల్సిన వాడు పలాశదండం పట్టుకున్నాడు అని ఒక పద్యం చూసింది చూసారా, అలాగే శ్లేషను బట్టి. రజస్ అంటే దుమ్ము అని ఒక అర్థము, రజోగుణము అని ఇంకో అర్థం. రజోగుణము యొక్క లక్షణం ఏమిటో తెలుసిన, కామన, కోరికల మీద కోరికలు, అది రజోగుణ లక్షణం. దుమ్ము రెండు అర్థాలు. ఓకే, ఇప్పుడు శ్లోకం చెప్పండి. గౌతమ ధర్మపత్నియగు అహల్యకు తాదృగ్విధే అటువంటి మహతి పెద్ద దుఃఖే దుఃఖమునందు, సుఖే చ సుఖమునందు కూడా, రజః ఏవా రజస్సే హేతుః కారణము బభూవా ఆయను. ఆవిడికి పెద్ద కష్టం వచ్చింది, ఎందుకంటే కొడుక్కు దూరం అయిపోయింది, భర్తకు దూరం అయిపోయింది, ఒంటరిగా దుమ్ము కొట్టుకుపోయి తపస్సు చేసుకుంటూ ఆ ఆశ్రమంలో బతికింది. అది మరి పెద్ద కష్టం కదా. మళ్ళీ పెద్ద సుఖం వచ్చింది. ఏమిటా సుఖం? ధర్మపత్ని ఆవిడ పాప, ఆవిడ దోషమంతా కూడా తొలగిపోయింది, ఆమె పవిత్రురాలైపోయింది, గౌతముడు వాపసు వచ్చేశాడు, శతానందుడిని కూడా వీళ్ళు కలవబోతున్నారు. శతానందుడు అంటే కొడుకు. కాబట్టి పెద్ద సుఖం, పెద్ద దుఃఖము, పెద్ద సుఖం, రెండింటికి కారణము రజస్సే. అది ఎలాగా? పెద్ద దుఃఖమునకు కారణము రజోగుణము. రజోగుణము ఇంద్రుణ్ణి చూసి కామించుట, అది రజోగుణ లక్షణం. కామన అంటే రజోగుణం. కాబట్టి ఆవిడికి వచ్చిన దుఃఖానికి హేతు ఏమిటి? రజోగుణం. ఇంద్రుడు కాదు, రజోగుణం. ఇంద్రుడు అంటే అది అది తప్పు అవుతుంది. ఇప్పుడు మన దుఃఖానికి కారణం మన అజ్ఞానమే. ఎదరో వాళ్ళ మీద నెట్టేయచ్చు, వాళ్ళు ఇవిడ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇంద్రుడు ఉండబట్టే కదా ఈవిడ చూసి ప్రేమించింది, కామించింది అని అలాగే మీరు అంటే ఇంద్రుడు హేతు అవుతాడు. కానీ అది కాదుగా, ఆవిడ హృదయంలో రజోగుణం ఉండబట్టి అంత దుఃఖం ఆవిడకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రజోగుణం రజస్సు కారణంగానే మళ్ళీ పెద్ద సుఖం వచ్చింది. అది ఎలాగా? రాముడు అడుగు పెట్టగానే దుమ్ము లేచింది. అంత దుమ్మే అక్కడ, ఆశ్రమం అంతా దుమ్మే. అడుగు పెట్టగానే దుమ్ము లేచింది. ఏదో ఈ దుమ్ము లేవగానే దీని మూలంగా ఆవిడ కష్టమంతా కూడా పోయిందన్నట్టుగా కవి దాన్ని చమత్కరించినాడు. ఓకే, ఇది చప్పచప్పగా ఉందండి. రాయి పెట్టేస్తే ఓ రాయి అయిపోయింది, మళ్ళీ రాయి అమ్మాయి అయిపోయింది అంటే విఠలాచార్య స్టైల్లో చాలా బాగుంటుంది. విఠలాచార్యలో అలాగే ఉంటుంది. విఠలాచార్యలో ఓ విలన్ ఉంటాడు, ఆ విలన్కు ఋషి ఉంటాడు. ఆ ఋషితో చెప్పి ఆ విలన్ చెప్పిన మాట వింటాడు ఆ ఋషి. వెంటనే ఆ ఋషి ఏం చేస్తాడంటే, కాంతారావుని నువ్వు శిలాప్రతిమ అయిపో అని చెప్పిన చేస్తాడు. అంతే, అలా కాంతరావు అలా నిలబడి ఉండగానే తల దగ్గర మొదలై కాళ్ళ దగ్గర దాకా శివాలయం అయిపోతాడు. అంతే అబ్బా, అప్పుడు అక్కడికి ఆ ప్రియురాలు వస్తుంది, అయ్యో నా పతి నువ్వు శిరవైపోయినా వాడు పాట పాడుతుంది. ఉద్యానవనంలో ఒక పాట పాడుతుంది, ఏ మంచి సెంటిమెంటు వ్యవహారం. జల్లందరూ చప్పట్లు కొడతారు. సినిమాకి వెళ్ళి వన్స్ మోర్, సినిమాలో వన్స్ మోర్ ఉండదు, సినిమాలో వన్స్ మోర్ ఉండదు. అయితే పుల్లెటి కుర్రని ఒక చోట టూరింగ్ టాకీస్ ఉండేది, అంటే పాకల తాటాకులతో వేసిన టాకీస్ అనమాట. దాంట్లో ఈ వీళ్ళ యొక్క కోరికను మన్నించి వాడు వన్స్ మళ్ళీ ఇంకోసారి రివర్స్ చేస్తే వన్స్ మోర్ అయ్యేది. ఏముంది పర్వాలేదు, ఎప్పుడు రాత్రిలో ఉండింటి దాకా సినిమాయే. ఇయరా కాబట్టి మనిషికి మహిమలు కావాలి. పీపుల్ దే వాంట్ దేర్ మిత్స్, దే వాంట్ మిత్స్, దే డోంట్ వాంట్ ట్రూత్, దే వాంట్ మిత్స్. అది హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్. అంచేతనే మహర్షులు ఏం చేశారు, ఆ ట్రూత్ని మిత్స్లో చొప్పించి ఇచ్చారు. పోనీ ఈ పేరు చెప్పైనా వీడు తీసుకుంటాడు.
వీడికి పిల్లవాడికి చాక్లెట్ కావాలి తప్ప మందు అక్కర్లా. అందుకోసం తల్లి ఏం చేస్తుంది, ఆ చాక్లెట్కి మందుకి కనెక్షన్ పెట్టి ఇస్తుంది. వాడు మందు వేసుకోడు, పాలు పాలు తాగుతాడు కాబట్టి ఆ పాలు మందులో మందు పాలల్లో కలిపేసి ఇస్తాడు. పిల్లలకి మీకు మెడిసిన్స్, పీడియాట్రిక్ మెడిసిన్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు తలపోటు పిల్లలకి ముక్కు అంతా జలుబు చేసేసింది అనుకోండి, వాళ్ళు కష్టపడిపోతూ ఉంటారు, ఏడిచేస్తూ ఉంటారు. అప్పుడు వాడికి పారాసిటమాల్ టాబ్లెట్ ఎలా వేస్తారు, టాబ్లెట్ ఎలా వేస్తారు ఆ పంటలకి చిన్నపిల్లాడికి, అప్పుడు పీడియాట్రిక్ డోస్ అని ఉంటుంది, పారాసిటమాల్ పీడియాట్రిక్ డోస్. అది సీసాలాగా ఉంటుంది, సిరప్పులాగా ఉంటుంది. సిరప్ అంటే కంఠంలోకి వెళ్ళిపోతుంది. మనమైతే ఇంత గోళీలు కూడా మింగేస్తాం, పిల్లలకి కంఠంలో అడ్డుపడితే ఎంత ప్రమాదం. సిరప్ ఉంటుంది, ఆ సిరప్లో పిల్లలకి తాగిపిస్తే పారాసిటమాల్ నిజంగానే సిరప్ చేసి తాగిపిస్తే ఆ చేతి తట్టుకోలేరు, అంత బెటర్గా ఉంటాయి ఈ మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ బ్లాక్ టెన్లో వాళ్ళు మూతికి గుడ్డ కట్టుకుని ప్యాక్ చేసేవారు. ఎందుకంటే ఒక ఒక పౌడర్ ఒక కణం పైకి దుమ్ములా లేస్తుంది కదా, ఆ పౌడర్ చేసేప్పుడు పైకి దుమ్ముగా లేచినప్పుడు ఆ కణం పొరపాటుని పెదవ మీద పడిందంటే ఇంకా మీరు రెండు రోజులక భోజనం చేయలేరు, అంత చేదు ఉంటాయి. అందుకోసం మూతికి గుడ్డలు కట్టుకుని ప్యాక్ చేస్తారు. ఇప్పుడు అది పిల్ల మనం అంచేతనే గోళీ కంఠంలో వేసుకుని కింద లోపలికి పంపిస్తాం, లేదా క్యాప్సూల్లో పెట్టి లోపలికి పంపిస్తాం. పిల్లలకి ఎలా చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లేవర్డ్ మిల్క్లో దీన్ని కలుపుతారు, దానికి స్టెబిలైజర్ వేసి దానికి ఏదో వానిలిన్ ఫ్లేవరో లేకపోతే ఏదో ఫ్లేవర్ పెట్టి దానికి తీయగా తయారు చేసి సిరప్గా ఆ సిరప్ చెంచాలో పోసి నోట్లో పెడితే చకచకగా తాగేస్తాడు పిల్లలు. సో ఇక్కడ దాంట్లో ఆ మందులో ఈ వానిలిన్ను ఈ షుగరు ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ ది మెడిసిన్, మెడిసిన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్. అలాగే మన మహర్షులు ఏం చేశారంటే ముఖ్యంగా భాగవతంలో మీకు ఈ లక్షణం కనపడుతుంది, ఓ స్టోరీ లైన్ ఒకటి పెడతాడు. ఏముండదు స్టోరీ, దాంట్లో స్టోరీ ఏముండదు, ఊరికే పాడిన పాటే పాడరా అన్నట్టుగా అదే స్టోరీ ఇటు తిప్పి అటు తిప్పి ఊరికే పేర్లు మార్చి అవే స్టోరీలు ముందుకి వెనక్కి సాగుతూ ఉంటాయి. స్టోరీ ఈజ్ నాట్ ది పాయింట్, ద పాయింట్ ఈజ్ మధ్యలో ఆత్మతత్వాన్ని వైరాగ్యాన్ని భక్తిని బోధిస్తారు, అదొక ప్రక్రియ. కాబట్టి దుఃఖంలోనూ సుఖంలోనూ రజస్సే హేతువైనది. ఎలాగా, యస్మాత్ ఎందువలనగా గుణేన రజస, గుణమైన రజస్సుచే సా ఆహల్య వికృతిం గత వికారమును పొందెను. పాప ఆవిడ ప్రేమగా గౌతమ మహర్షితో ప్రేమగా కాపురం చేసుకుంటోంది, ఆవిడికి ఇంద్రుడు ఆవిడ ముందు కనపడి ఆవిడ మనస్సును చెలింపజేశాడు. అదే ఆ వికారం, ఎంతసేపు వికారం, కొన్ని నిమిషాల వికారము. ఆ వికారం ఎందుకు వచ్చిందంటే ఆవిడ హృదయంలో ఇంకా రజోగుణం ఏదో ఉండబట్టి అటువంటి వికారము కలిగినది. రామస్య శ్రీరాముని యొక్క పాదరజస, పాదముల రజస్సుచే, ఇక్కడ రజస్సు గుణం కాదు ధూళి, ప్రకృతిం వికృతి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ప్రకృతి వచ్చింది, అసలైన స్థితిని ప్రపేదే పొందాను. అసలైన స్థితి అంటే ఆమె పతివ్రత, గౌతమ మహర్షి వాపసు వచ్చాడు, మళ్ళీ తన కొడుకును తాను పొందినది, మళ్ళీ చక్కటి గృహిణిగా అయిపోయినది. తస్మిన్ అహల్యయా గౌతమేన చ కృతమాతిథ్యం విశ్వామిత్ర సరాజపుత్ర ప్రతిగృహ్య. గౌతముడే చెప్పాడు కదా, శాప విముక్తి కూడా గౌతముడే చెప్పాడు కాబట్టి రాముడు అక్కడికి వచ్చేప్పటికి గౌతముడు కూడా వచ్చాడు, ఆయనే పెట్టాడు కదా రాముడు వచ్చేప్పటికి నీ పవిత్రం అవుతావు అని, ఆయన పెట్టిన హద్దే కాబట్టి ఆయన వచ్చాడు, ఆ టైంకి ఆయన ఉన్నాడు. సో తస్మిన్ ఆ ఆశ్రమమునందు అహల్యయా అహల్యచే గౌతమేన చ గౌతమునిచే కూడా కృతం చేయబడిన ఆతిథ్యం, ఆతిథ్యమును విశ్వామిత్ర విశ్వామిత్ర మహర్షి
సరాజపుత్ర రాజపుత్రులకు రామలక్ష్మణులతో కూడినవాడై ప్రతిగృహ్య స్వీకరించి. సో గౌతముడు వచ్చాడు. అప్పుడు అహల్య ఏదో కొద్దిగా ఆహారాన్ని పళ్ళు ఫలాలు ఇలాంటివి ఏవో తయారు చేసింది పాపం ఆవిడ. అంటే ఆవిడ వండుకుని తింటూ అక్కడ బతుకుతోంది. ఇప్పుడు గౌతముడు కూడా చేరాడు. ఏదో ఇంకో నాలుగు మెతుకులు ఉడకేస్తే వీళ్ళు కూడా రెండు మెతుకులు తింటారు. పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. ఇప్పుడంటే మనం అయితే మోస్ట్ అడ్వాన్స్డ్ కిచెన్స్ అవి తయారు చేసేసుకుని పెద్ద పెద్ద షాపులకు వెళ్ళిపోయి అన్నీ కొనేసుకుని లోపల పెట్టేసుకుని ఎలా పడితే అలాగా ఓ పైలా పచ్చేస్ కింద నడిచిపోతూ ఉంటే అనేక వ్యాధులు వచ్చేసి ఆ హాస్పిటల్ నిండా ఈ జనమే. ఆహార మిథిలోపకంఠ భువి జనకయ జన భవనం అభజత. అక్కడికి గౌతముడు ఇచ్చినటువంటి సత్కారాన్ని స్వీకరించారు, ఆతిథ్యాన్ని స్వీకరించి ఇంక దగ్గరకు వచ్చేసారు. మిథిలా నగరానికి నడిచి వచ్చేశారు. ఈ అదే టైంకి జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. విశ్వామిత్రుడి ప్లాన్ అదంతా, అది యాక్సిడెంటల్ ఏం కాదు. విశ్వామిత్రుడికి తెలిసే వచ్చాడు. యజ్ఞం ఎప్పుడూ కూడా ఊరి బయట చేస్తా, ఊళ్ళో చేయరు. కాబట్టి మిథిల ఉపకంఠ భూమి మిథిలా పట్టణానికి సమీప ప్రదేశమునందు, సో అంటే సబర్బ్స్ ఆఫ్ మిథిలా నగరము, అక్కడ యజ్ఞం చేయడానికి ఒక పండలో అది వేస్తారు. ఆ యజ్ఞం చేయడానికి ఋత్వికులు పండితులు వస్తే వాళ్ళకు ఉండడానికి ఏవో వ్యవస్థ భోజనాదులు ఉంటాయి. అక్కడ ఒక బిల్డింగ్ లాంటిది ఏర్పాటు చేశారు. జనక యజన భవనం, భవనం అంటే పండలనే టెంపరీ బిల్డింగ్, తాత్కాలికంగా టెంట్స్ అవి వేస్తారు మన కుంభమేళాకి వేసినట్టుగా అలాంటిది వేశారు. ఆ భవనాన్ని వీళ్ళు చేరుకున్నారు. యజ్ఞానికి ఇంకా ఆహ్వానం ఏమో అక్కర్లా, అందరూ పెద్దల యజ్ఞంలో. తదను జనకేనా విధి విదభ్యర్చితే, జనక మహారాజుకి ఆయన అందరినీ మనుషులను పెట్టుకుని ఉంటాడు. అతిథులు ఋషులు మహర్షులు పండితులు ఎవరు వస్తున్నారు, వచ్చినప్పుడు వెంటనే మహారాజుకి సూచన ఇచ్చుట. ఆ ప్రోటోకాల్ మనుషులు ఎవరో ఉంటారు, వాళ్ళు రిసీవ్ చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి. కానీ గొప్పవాడు వచ్చినట్లయితే స్వయంగా జనకుడే రిసీవ్ చేసుకునే సందర్భం కూడా ఉంటుంది. సో అప్పుడు ఏమైంది, జనకుడే స్వయంగా వచ్చేసాడు. ఆహా, విశ్వామిత్ర మహర్షి వచ్చాడా? అవును. ఆయన వెనకాల ఇద్దరు రాజకుమారులు కూడా ఉన్నారు, అలాగా వాళ్ళు ఎవరో అయి ఉంటారో కానీ అని ఆయనే స్వయంగా వచ్చి యథావిధిగా వీళ్ళకి కావలసిన సత్కారమంతా చేసినాడు. తస్మిన్ నిమికల పురోధాః శతానందః రఘునందనం ఏవం అభాషత. జనకుని యొక్క వంశానికి నిమి వంశము అని పేరు. నిమి మహారాజు నుంచి వచ్చిన వంశం అది. వాళ్ళ వంశానికి పురోహితుడు శతానందుడు, గౌతముని కొడుకు ఆయన. ఎలా అయితే అయోధ్యలో ఉండే రఘువంశానికి వశిష్ఠ మహర్షి పురోహితుడో వీళ్ళకల్లా పురోహితుడు. ఈ పురోహితులు ఒకటి రెండు మూడు నాలుగు తరాలకి పోతూ ఉంటారు. ఇప్పటికీ ఉందా పద్ధతి, ఒకటి రెండు మూడు తరాల దాకా అదే పురోహితుడు. సో మళ్ళీ తరం నుంచి తరానికి సేమ్ పెర్సన్ అదే ఆయన కొడుకు కంటిన్యూ అవ్వచ్చు, వాటెవర్. సో ఇప్పుడు ఆ పురోహితుడు శతానందుడు ఆయన. ఆయన శ్రీరాముడితోటి ఇలా అంటున్నాడు, అంటే విశ్వామిత్ర మహర్షి పరిచయం చేస్తాడు. ఏమో ఇతను రాముడు, మేము వెళ్ళామో మీ అమ్మగారు కులాసాగా ఉన్నారంటే శతానందుడు మహానంద పడతాడు. మా అమ్మగారు కులాసాగా ఉన్నారా, శాపం అయిపోయిందా, గౌతముడు మా అమ్మగారు మా నాయనగారు మా అమ్మగారు కలుసుకున్నారా అని మహానంద పడతాడు. ఈ వార్త అంతా చెప్పి ఇదిగో ఇతను రాముడు మీ అమ్మగారికి దండం పెట్టొచ్చాడంటే ఏమో రామా అని అప్పుడు శతానందుడు మాట్లాడుతున్నాడు. తిష్టన్ క్షత్రార్హ వృత్తౌ మునిరగమదసౌ ఆశ్రమం బ్రహ్మసూనో ఆతిథ్యం తత్ర లబ్ధ్వా నిరవధి సురభే ప్రాభవాదిత్య వేత్య సాతేన ప్రార్థితాభూత్ తదను మునివరేన అభ్యుపేతే చకర్ష క్రోశంతీం తాం తయైవ ప్రచుర బల సృజ
కాందిశీకో బభూవ. మీకు బాలకాండలో ఎవరు గమనించారో లేదో నేను ఆ విషయాన్ని గమనించాను. అది నేను గమనించి అప్పుడే గమనించాను. గమనించి అహో ఇలా ఉంది సుమా అని మా నాయనగారితో ఉండేట అవును నువ్వు బాగా గమనించావు కరెక్టే అన్నారు. అదేమిటంటే బాలకాండలో చాలా కథలు ఉంటాయి. గంగావతరణ వృత్తాంతమని కామదహన ఎన్నెన్నో కథలు మనం చూసాం. ఈ కథలన్నీ కూడా విశ్వామిత్రుడే శ్రీరాముడికి చెప్పిన కథలు ఇవన్నీ. కానీ ఒక్క కథ మాత్రం విశ్వామిత్రుడు శ్రీరాముడికి చెప్పినది కాదు. ఈ కథలు అన్నిటికంటే కూడా గొప్ప కథ అది. ఆ కథ ఏమిటి? విశ్వామిత్రుడి కథే. ఇంతవరకు మీరు విన్న కథలు అన్నిటికంటే కూడా ఇంకా చాలా డ్రామాటిక్గా ఉంటుంది విశ్వామిత్రుడి కథ. అది మాత్రం విశ్వామిత్రుడు చెప్పలేదు. ఆయన విశ్వామిత్రుడు ఏం చెప్పాడంటే గాధి మహాత్ముని యొక్క వృత్తాంతం చెప్పి శాపేశాడు. నేను గాధి మా నాయనగారు అన్నాడే తప్ప ఇంకా పై మాట చెప్పలేదు. ఆయన తన కథ చెప్పలేదు. చూసారా ఎంత గొప్పగా ఉంటారో. తన వృత్తాంతం చెప్పలేదు. నో ఆటోబయోగ్రఫీ. మన ఆయనగారు గాధి ఆ కుషికుడు ఆయన అంత అజనాభుడే ఎవరో ఆ అమ్మాయిలకి వాయువు శాపం ఇవ్వడం కుజనాభుడు. ఆ కుజనాభుని పుత్రుడు గాధి మా నాయనగారు అని తండ్రి తాత వృత్తాంతం చెప్పాడు తప్ప తన కథ చెప్పలేదు. ఈ శతానందుడు విశ్వామిత్రుని యొక్క వృత్తాంతం నీకు తెలుసునని అడిగితే తెలియదు చెప్పాడు. రాముణ్ణి అడిగితే నేను చెప్తా కూర్చో అని విశ్వామిత్రుడు లేడు. ఆయన ఏదో తపస్సు ఆయన ఏదో తన నియమానికి తాను వెళ్ళినప్పుడు రామలక్ష్మణుల్ని కూర్చోబెట్టి ఈ విశ్వామిత్రుడు మీరు ఎంత పుణ్యాత్ములో ఈ విశ్వామిత్రుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు ఆయన వల్ల మీకు ఎంత ఆశీస్సు అంటే ఇంకా చెప్ప శక్యం కాదు. ఆయన ఎంతటి వాడో మీకు తెలుసా అంటే తెలియదు అంటాడు. వినండి అని చెప్తున్నాడు. క్షత్రార్హ వృత్తౌ అసౌ. ఈ విశ్వామిత్రుడు క్షత్రార్హ వృత్తౌ క్షత్రియ వంశమునకు తగిన వృత్తియందు అనగా రాజ్యమును పాలించుటయందు తిష్టం నిలిచి ఉన్నవాడై మునిహి మునిగా అగమతు ఆయను. అది ఈయన మహర్షి కాదండి. టు బిగిన్ విత్ క్షత్రి రాజు ఈయన. టు బిగిన్ విత్ మహారాజు. క్షత్రియులందరిలాగే ఈయన కూడా రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. చక్రవర్తిగా ఉండి తర్వాత ఏం చేశాడు? రాజ్యాన్ని త్యాగం చేసేసి ఋషి అయిపోయినాడు. బ్రహ్మ అది ఆ కథ చెప్తున్నాడు. అసౌ ఈయన బ్రహ్మసూనో బ్రహ్మపుత్రుడు వశిష్ఠుని యొక్క ఆశ్రమమును గురించి అగమతు వెళ్ళాను. అంటే ఇగో క్షత్రియుడైండి ముని అయిపోయినాడని అప్పుడే కాదు, అలా అది కాదు. ఈ ముని ఒకప్పుడు క్షత్రియుడిగా ఉండేవాడు. ఉండి వశిష్ఠ పుత్రుడకు బ్రహ్మపుత్రుడకు వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. వెళితే ఆ వశిష్ఠుడు ఏం చేశాడు? ఈయనకి పాపం ఈయనకి ఈయన సైన్యానికి ఈయన చుట్టూ పెద్ద బాడీగార్డ్ ఉంటుంది. వీళ్ళందరికీ భోజన వ్యవస్థ అంతా కడుపు నిండా ఏర్పాటు చేశాడు అదో ఆ వశిష్ఠ మహర్షి. తత్ర ఆశ్రమమునందు నిరవధి హద్దులు లేని ఆతిథ్యం ఆతిథ్యమును లబ్ధ్వా పొంది. అంటే ఏంటి? చక్రవర్తిని కూడా మెప్పించి అంతటి గొప్ప ఆతిథ్యాన్ని ఆ వశిష్ఠ మహర్షి ఈ చక్రవర్తికి ఈ విశ్వామిత్ర చక్రవర్తికి ఏర్పాటు చేశాడు. చక్రవర్తి కూడా ఆశ్చర్యపడి ఇది ఎక్కడ భోజనం రావు ఈయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈయన ఏమో ఉలవలవును శనగలు పడతాడేమో అనుకున్నాడు. అలాంటిది ఇలాంటి భోజనం పెట్టాడేమిటని ఆశ్చర్యపడిపోయి సురభే ప్రాభవాత్. సురభి అనే ధేనువు యొక్క మహిమ వలన ఇది అని అవేత్యా తెలుసుకుని ఇంక్వైరీ చేశాడు. రాజు కదా ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈ సంపద అంతా అని ఇంక్వైరీ చేశాడు. చేస్తే ఆయన దగ్గర ఒక ధేనువు సురభి అనేటువంటి ధేనువు గలదు. ఆ ధేనువు దేనిని కోరితే దాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది అని ఈయనకి ఇంటెలిజెన్స్ తెలిసిపోయింది. తెలిసి తేనా ఆ మహర్షిచే సా ఆ ధేనువు ప్రార్థిత కోరబడెను.
వెంటనే విశ్వామిత్ర మహర్షి మొన్నటి పొద్దున్న రాత్రి విశ్రాంతి తీసుకుని మొన్నటి పొద్దున్న స్నానాధికం అయిన తర్వాత వశిష్ఠ మహర్షి యొక్క కుటీరానికి వెళ్ళి, మహర్షి మరి నేను వెళ్తాను, అయితే నాది కోరిక ఉన్నది, ఏమిటో చెప్పండి, మీ కోరిక నేను తీర్చే ప్రయత్నం చేస్తాను అంటే, ఆ సురభ అనే ధేనువు నాకు ఇచ్చేయండి, మీకు ఎన్ని గోవులు కావాల్సి వస్తే అన్నీ నేను ఏర్పాటు చేస్తాను, మీకు గోవే కదా కావాల్సింది, అది రాజు దగ్గర ఉంటే రాజుకు ఉపయోగపడుతుంది, ఇచ్చేసేయండి అని అడుగుతాడు. తదను ఆ తరువాత మునివరే వశిష్ఠ మహర్షి నాభ్యుపేతే అంగీకరించకపోగా, నేనేదో చెప్పేస్తున్నాను అంతే కరెక్టే, సో ఆయన ఒప్పుకోలేదు, కాదులేండి ఇది నా దగ్గరే ఉంటుంది, మీ దగ్గరికి రాదు కూడా అని రమ్మన్నా రాదు, దానికి నాకు అలాంటి ఏదో కనెక్షన్ ఉంది, ఆ ఆవు మటుకు నా దగ్గరే ఉంటుంది, మీరు దయచేసి మీరు వచ్చిన దారిని వెళ్ళండి అని మర్యాదగా చెప్తాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, క్రోశంతీం అరుస్తున్న తాం ఆ ధేనువును చకర్ష పట్టుకు లాగెను. అదే నేను చక్రవర్తిని అడిగితే కాదంటారా, ఆ పక్కనే ఉంది ఆ ధేనువు, వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆ పలుపు తీసుకుని పట్టుకులాగి ఆ సైనికులను పిలిచారే పట్టుకోవాలంటారా అని చేశాడు. అంటే జబర్దస్తి రౌడీజం చేసాడు అన్నమాట విశ్వామిత్ర మహర్షి. ఆ కోపం చేత ఆయనకి అంత అంటే లోభము క్రోధము, లోభం అయి ఇప్పుడు లోభం వచ్చిందిగా, సురభి నాకే కావాలంటే లోభం, ఆ లోభంతో క్రోధంలోకి వచ్చింది, ఇంకా చాలా వస్తాయి. మనం ఈ కథ నుంచి నేర్చుకోవాల్సింది ఇదే, ఈ పురాణం చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా విశ్వామిత్రుడు ఏం చేశాడో తెలుసుకుని హడావుల్లో ఉంటారే తప్ప, ఏదో విశ్వామిత్రుడు ఏదో చేసేళ్ళాయా, ఏదో కథ బాగానే ఉంది, కాలక్షేపం బాగానే ఉంది, అది కాదుక పాయింట్. విశ్వామిత్రుడు ఏం చేశాడు, ఇలా చేశాడు అలా అబ్బాయి అలా చేయలేదు ఇలా చేశాడు, ఓకే ఈ పాండిత్యం అంతా అలాంటి పెట్టు, అసలు కథ యొక్క సారం ఏమి, ముందు లోభము దాని నుంచి క్రోధము, తయైవ ప్రచుర బల సృజ అధికమైన సైన్యములను సృష్టించే తయా ఏవ ఆ ధేనువు చేతనే కాందిశీక దిక్కుతోచక పారిపోయిన వాడు బభూవ ఆయను. అప్పుడు ఈయన లాగేస్తుంటే సైన్యాన్ని వాళ్ళని పిలిచేసి ఈ ధేనువుని కట్టేసి తీసుకుపోండిరా అని లాగేస్తుంటే ఆ ధేనువు వశిష్ఠ మహర్షికే చూసింది. వశిష్ఠ మహర్షి అంటాడు, చూడు నిన్ను నేనైతే రక్షించలేను, ఆయన మరి అంత జబర్దస్తి చేస్తుంటే ఆ రౌడీయంగం నుంచి నేను ఎలా రక్షిస్తాను, నిన్ను నువ్వు రక్షించుకుంటే సంతోషం అంటాడు, నాకేం అభ్యంతరం లేదు అంటాడు. అంటే అప్పుడు వెంటనే ఆ ధేనువు కొమ్ముల నుండి రాక్షసులను సృష్టిస్తుంది. ఆ రాక్షసులు ఈ విశ్వామిత్రుడి సైన్యానంతని చావగొట్టి చెవులు మూసేస్తారు, దాంతో వాళ్ళు పారిపోతారు ఎవలదారిని వాళ్ళు. ఈ విశ్వామిత్రుడిని నాలుగు చెంపకాయలు కొట్టి ఇంక ఇప్పుడు దరిదాపులకు రాదని చెప్పేసి బయటికి తోసేస్తారు. ఆ తర్వాత ఆ రాక్షసులు అంతర్ధానం అయిపోతారు. ఆ ధేను వచ్చి మళ్ళీ వశిష్ఠ మహర్షి పక్కన కూర్చుంటుంది. ఇది కథ. రోడ్డు మీద పడ్డాడు విశ్వామిత్ర మహర్షి, సైన్యం లేరు ఎవళ్ళు లేరు, ఇంకా నడిచి రాజధానికి వెళ్ళినట్లయితే తనని గుర్తుపడతారు, రాజుగా రాజుగా ఉండొచ్చు, కానీ ఆయనకి మనసు ఒప్పలేదు. ఇంత పరాభవం అయిన తర్వాత బాడీగార్డ్స్ లేరు, సైన్యం ఎవళ్ళు లేరు, అన్నీ నాశనమే, నడిచి వెళ్ళాలి, కట్టుబట్టలతో నడిచి పోవాలి ఎక్కడో ఉన్న రాజధానికి. కాందిశీకుడు అయిపోయాడుగా, ఆయనకి మనసు ఒప్పలేదు, నేను ఇంత అవమానం జరిగాక మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ రాజధానికి ఎలా వెళ్తాను అని అనుకున్నాడు. పాపం అనుకుని బహుశ తబ్బల చికిత్స్య తపోబలాధిగత వివిధాయుధ నిగమస్య భూయోపి సురభి నిమిత్తం సమారబ్ధ సమరస్య అస్య దివ్యాస్త్ర పరంపరాం బ్రహ్మదండేన నిరుంధన్ అరుంధతి జానిహి అవతస్థే. అది బహుశః తద్బల చికిత్స్య, బహుశః అధికముగా తద్బల చికిత్స్య,
ఆ కామధేను యొక్క బలముచే ఆశ్చర్యపడిన విశ్వామిత్రునకు అది ఏమిట్రా ఈ ధేను, దీనికి ఇంత బలం ఏమిటి? ఈయన అస్త్రాలు, ఆగ్నేయాస్త్రాలు ఇవ్వవో అస్త్రాలు వేసినా కూడా అది లెక్క చేయట్లేదు. దీనికి బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటి దీని బలం? దీని వెనకాల కూర్చుని ఉన్నాడు ఆయన బలం ఏమిటి అని ఆలోచించాడు. అంటే దీని పేరే పగ, లోభము క్రోధము పగ, పగబట్టాడు. ఇప్పుడు ఈ ధేనువుని, ఆ మహర్షిని మనం శిక్ష పడేట్లా చేయాలి. పగ, చూసారు ఆ మూమెంట్ ఆఫ్ ది మైండ్ ఎలా ఉందో. సో పగబట్టాడు. పగడబట్టి ఏం చేశాడు? తపోబలాధిగత వివిధాయుధ నిగమస్య, తపోబల తపస్సు యొక్క బలముచే అధిగత పొందబడిన వివిధ అనేకములైన ఆయుధస్య, ఆయుధములు కలిగిన విశ్వామిత్ర మహర్షికి వాకపు చేశాడు. ఈ బలం అంతా ఏమిటని అంటే తపస్సు చేస్తే వస్తుంది ఆ బలం అన్న. మరి నేనైనా తక్కువ అన్నా తపస్సు నేను చేస్తా అని వెళ్ళి తపస్సు చేశాడు. దేనికోసం చేశాడు? సురభిని, విశ్వామిత్ర వశిష్ఠ మహర్షిని ఆయుధాలతో కొట్టేసి చంపేయడం కోసం కావలసిన బలమైన ఆయుధాల కోసం తపస్సు చేశాడు. ఏదో ఇండియాని కొట్టేయడానికి పాకిస్తాన్ వాళ్ళు అమెరికా వెళ్ళి ఏదో ఆయుధాలు తెచ్చుకొచ్చినట్టుగా ఈయన వెళ్ళి తపస్సు చేసి గొప్ప గొప్ప ఆయుధాలన్నీ తెచ్చుకుని వచ్చాడు. మళ్ళీ ఎవరు? విశ్వామిత్ర మహర్షి. భూయోపి మల్ తిరిగి సురభి నిమిత్తం, సురభి నిమిత్తముగా సమారబ్ధ సమరస్య, ఆరంభింపబడిన యుద్ధము గల అస్యాయి విశ్వామిత్ర మహర్షి యొక్క అది. ఈ విశ్వామిత్ర మహర్షి మళ్ళీ వచ్చాడు. వచ్చి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి దూసుకొచ్చేశాడు. ఏ వశిష్ట, నీ మీదకి యుద్ధానికి వచ్చా, సురభిని నాకు ఇచ్చేసే, నేను లాక్కుపోతా లేదా నీ ప్రాణం తీసేస్తా అని మళ్ళీ మొదలెట్టాడు. ఇది పూర్వం విశ్వామిత్రుని కాదు, నేను తపస్సు చేసి వాయువ్యాస్త్రం, గాంధర్వాస్త్రం, ఆగ్నేయాస్త్రం ఇత్యాది అస్త్రాలన్నింటినీ మోసుకొచ్చా, ఏమిటనుకుంటున్నావు అని మళ్ళీ యుద్ధం మొదలుపెట్టాడు. ఆ అస్త్ర పరంపరతో యుద్ధం మొదలుపెట్టాడు. అటువంటి విశ్వామిత్రుని యొక్క దివ్యాస్త్ర పరంపరాం, దివ్యాస్త్రముల యొక్క పరంపరను ఆయన విడిచిపెడుతున్నాడు. అస్త్రాలు అప్పుడే అరుంధతి జానిహి, అరుంధతి యొక్క పెనిమిటి వశిష్ఠుడు బ్రహ్మదండేన, బ్రహ్మదండముతో నిరుంధన్ అడ్డగించువాడై అవతస్థే నిలిచియుండెను. ఆయన సరే నువ్వు యుద్ధం మొదలుపెడితే మొదలుపెట్టు, నా వైపు నుంచి నీ మీద నేనేమి ఆయుధాలు ప్రయోగించను, ఆయన దగ్గర ఏమి ఆయుధాలు లేవు కూడా, కానీ నీవు వేసే ఆయుధాలు మటుకు నన్ను సురభిని ఏమీ చేయలేవు. ఆయన దగ్గర బ్రహ్మదండం ఒకటి ఉంది. బ్రహ్మదండం అంటే బ్రహ్మవేత్తలు పట్టుకునే ఒక కట్టె, దానికి బ్రహ్మదండం. దీన్ని స్వామి రామతీర్థ ది రాడ్ ఆఫ్ మోసెస్ అని ట్రాన్స్లేట్ చేశారు. మరి మన పురాణం అంటే ఇలాగే ఉంటుంది, వేదాంత ప్రధానంగా ఉంటుంది. ది రాడ్ ఆఫ్ మోసెస్ చేతి, మోసెస్ చేతిలో రాడ్ ఉంటుంది. ఆ రాడ్తో ఏమవుతుంది? ఈ ట్రైబ్స్ అన్నీ కూడా ఈ ఈజిప్షియన్స్ యొక్క స్లేవరీ నుంచి, బానిసత్వం నుంచి అటు జోర్దాన్ వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తే మధ్యలో రెడ్ సీ అడ్డంగా వచ్చింది. రెడ్ సీ అడ్డంగా వస్తే అప్పుడు ఈయన ఈ దండం పట్టుకున్నాడు. ఈ మోసెస్ ఆ దండం ఇలా పెట్టాడు. పెట్టేటప్పుడు ఈ రెడ్ సీలో విడిపోయి దారి ఏర్పడింది. అప్పుడు ఈ స్ట్రైప్స్ అన్నీ కూడా ఆ దారిలో అటు వెళ్ళిపోతారు. ఈ లోపల వెనకాల నుంచి ఫారో సైనికులు తరువుకు వస్తారు. వాళ్ళు ఆ లోపలికి వెళ్ళాక ఆ దండం ఇలా తీసేస్తారు. తీసేస్తే మొత్తం అంతా రెడ్ సీ కవర్ అయిపోయి సైన్యం అంతా నాశనం అయిపోతారు. దట్ ఈస్ ది రాడ్ ఆఫ్ మోసెస్, అంటే శత్రువులను జయించేటువంటి దండము. విశ్వామిత్ర మహర్షి దగ్గర ఆ దండము గలదు, బ్రహ్మదండము. వశిష్ఠ మహర్షి దగ్గర ఏమిటా దండము అంటే బ్రహ్మజ్ఞానమే బ్రహ్మదండము. జ్ఞానమే అదే దండం. జ్ఞానబలం ముందు శరీర బలము చాలా తక్కువ.
మా చిన్నప్పుడు హై స్కూల్లో ఒక కాంపిటీషన్ పెట్టారు, ఎలక్యూషన్ కాంపిటీషన్. మీరు ఎప్పుడైనా వినుంటారు, ఇలాంటివి చేస్తుంటారు కూడా. బుద్ధి బలము గొప్పదా, శరీర బలము గొప్పదా అని కాంపిటీషన్. ఆ కాంపిటీషన్లో ఎవరు నెగ్గుతారు, ఏ పార్టీ నెగ్గుతుంది? బుద్ధిబలం పార్టీయే నెగ్గుతుంది, శరీర బలం పార్టీ నెగ్గదు. వాదించి వాళ్ళు వాదిస్తారు, కానీ బుద్ధిబలమే నెగ్గుతుంది. అది కథ. ఆ బ్రహ్మదండాన్ని పెట్టాడు. పెట్టేప్పటికి ఈ అస్త్రాలన్నీ కూడా చెల్లాచెదరైపోయాయి. బ్రహ్మదండం పెడితే ఇంకేం చేస్తారు, అస్త్రాలన్నీ చెల్లాచెదరైపోయాయి. తతః అయం జాతవ్యళీకః. అదే తతః అప్పుడు అయం ఈ విశ్వామిత్రుడు జాతవ్యళీకః పుట్టిన ద్వేషము గలవాడై. ఆయనకి వశిష్ఠుని మీద ద్వేషం ఇంకా పెరిగిపోయింది. ఏం చేసేటప్పుడు క్షాత్రాత్ తేజసః, క్షత్రియుని తేజస్సు కంటే బ్రాహ్మమేవ బ్రహ్మతేజస్సే పరం గొప్పది, మహః చాలా గొప్పది. అలా కాదు, బ్రాహ్మమేవ మహః బ్రహ్మతేజస్సే పరం గొప్పది, మహీయః చాలా గొప్పది. ఇది నిశ్చిత్య అని నిశ్చయించుకుని, అది మనం ఊరికే ఆయుధాలు ఎవరు కొట్టుకొచ్చి ఈ అస్త్రాలు ఆ అస్త్రాలు అన్నీ తీసుకొచ్చి ఆయన నెత్తి మీద వేస్తే ఆయన చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయినాడు. ఈ క్షత్రియ బుద్ధి అంటే ఆవిడ కత్తులతో కటార్లతో కొట్టేసి చంపేసి నరికేసి దారికి తీసుకొచ్చేసి మనకి అనుకూలంగా చేసేసుకుందాము అనే ఈ క్షత్రియ బుద్ధిని చూసారా, ఇది పనికిరాదు. దీనికంటే జ్ఞానశక్తియే గొప్పది. జ్ఞానముతోటే మనం ఇది చేయించగలుగుతాము అని తెలుసుకున్నాడు. చూడండి, అది ఏం సామాన్యమైన విషయం కాదు. రౌడీజం చేసేసి మనం జయించేద్దామంటే ఎల్లవేళలా అది అవ్వదు, అలా వర్కౌట్ కాదు. రౌడీ గారు ఏదో ఒకసారి నెగ్గుతాడు, రెండుసార్లు నెగ్గుతాడు, తర్వాత వెళ్ళి జైల్లో కూర్చుంటాడు రౌడీ గారు. ఒకరోజు నాకు రౌడీ తెలుసు, భాస్కర్ అనే రౌడీ ఎరుగుతున్నాం. నాకు పరిచయం అయిన తర్వాత చెప్పాను, నాయన నువ్వు రెండు మానేయి, ఒకటి రౌడీ వృత్తి మానేయి, రెండు తాగుడు మానేసే, ఈ రెండు మానేసే అని చెప్పాను. అంటే నాతో అన్నాడు భాస్కరు, ఈ రెండు మానేస్తే ఇంక నాకు బతికేలేదయ్యా పంతులు, నువ్వే నాకు నీ జీతంలో సగం ఇస్తే ఇవ్వాల్సి ఉంటుంది అని. నిజంగా అంటే అరే సగం ఇవ్వలేనురా, ఎంతో కొంత ఇస్తాను, ఈ రెండు మానేయమన్నా. వద్దులే పంతులు, నిన్నెందుకు నేను కష్టపెట్టాలి, నేనే నీకు ఇస్తా అన్నకు వెళ్ళిపోయాడు. కబాడీ గోడలో ఉండేవాడు. తర్వాత నాకు వార్త వచ్చింది, ఏమంటే భాస్కర్ మంచం మీద ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, మిమ్మల్ని గుర్తు చేసుకున్నాడు అని వార్త వచ్చింది. నేను మర్చిపోయాను. అప్పుడు నేను ఓ స్కూటర్ ఎక్కిపోయాను, హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళండి భాస్కర్ ఏమిటో ఇలా ఉన్నావు, బంగారం లాంటి రౌడీ. ఆ కబాడీ గూడాలో అతని దగ్గర డబ్బు అడిగే ధైర్యం చేసేవాడు ఎవడూ లేడు. కళ్ళు కాంపౌండ్కి వెళ్తే ఫ్రీగా ఇవ్వడమే, అక్కడ పాన్ షాప్ వాళ్ళు ఫ్రీగా పాన్ ఇచ్చేవారు, ఏది కావాలో ఆ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేసేవాడు. కత్తి ఉంది చేతిలో ఇప్పుడు, తర్వాత కత్తి మానేసి గన్ను కూడా పెట్టుకున్నాడు. వద్దు ఐదు అని చెప్పినా నేనంటే చాలా గురు ఉండేది, అతను చాలా ప్రేమ ఉండేది. సరే ఏమో ఇలా అయిపోయాం, రామనామాన్ని జపించమ్మా అని సలహా చెప్పిన వేరే నేను వచ్చాను. తర్వాత పోయాడు, అతను తెలుసుకోలేకపోయాడు. చదువుకోమని నేను చెప్పాను, చదువు ఎక్కడ, తాగుడు మానేసి వయోజన విద్య నేర్చుకోమంటే నేర్చుకుంటాడా? కానీ ఎప్పటికైనా విద్యాబలమే బలము అని తెలుసుకున్నాడు ఈయన, విశ్వామిత్రుడికి మహర్షి. ఎంత మార్పు చూడండి, అది అసలు అది తెలుసుకోవడమే గొప్ప తెలుసుకోవడం. టు ఎక్నాలెడ్జ్ వశిష్ఠుడు నాకంటే సుపీరియర్ అని ఫస్ట్ టైం ఎక్నాలజీ చేస్తాడు. వాయ్, నా శక్తి బుద్ధి శరీర బలము, ఆయుధాల బలము, ఆయన శక్తి జ్ఞాన బలము, అందులో ఆత్మజ్ఞానం. నయనం ఛందంతి శస్త్రాన్ని, నయనం దహతి పావక, ఆగ్నేయాస్త్రం
మహాత్ముని ఏమీ చేయలేదు. తత్సిద్ధయే ఆ బ్రహ్మతేజస్సును పొందుట కొరకై దక్షిణస్యాం దిశి దక్షిణ దిక్కునందు తీవ్రతరం మరింత తీవ్రమైన తపః తపస్సును చచారా చేశను. అంతకుముందు ఆయుధాలు అస్త్రాలు శస్త్రాలు శక్తులు కత్తులు కటార్లు వాటి కోసం చేసిన తపస్సు తక్కువే. ఆ తపస్సు చాలదు దేని, ఆ తపస్సు కంటే కూడా మరింత తీవ్రమైన తపస్సు చేస్తే కానీ మీకు జ్ఞాన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది రాదుక. చేశాడు. అథ సావిత్ర క్షత్రియ త్రిశంకు, ఆయన తపస్సుకి అన్ని అడ్డంకులే. పాపం విశ్వామిత్ర మహర్షి యొక్క తపస్సుకి అన్ని అడ్డంకులే. అడ్డంకులు కావు, దే ఆర్ ఆపర్చునిటీస్. అడ్డంకులు కావు, ఆపర్చునిటీస్. ఇక్కడ అథ తరువాత సావిత్ర క్షత్రియ సూర్యవంశపు క్షత్రియుడు త్రిశంకు, త్రిశంకు మహారాజు ఆయన, త్రిశంకు ఆయన పేరు. సూర్యవంశానికి చెందిన క్షత్రియుడు ఆయన. రాముడి ప్రాచీనం వాడు, అయోధ్య నగరాన్ని పాలించేవాడు రాముడి ప్రాచీన తాత ముత్తాతల కంటే పైవాడు. ఆయనకు ఒక కోరిక, ఏమిటా కోరిక? సశరీర స్వర్గసిద్ధిం అభ్యర్థయమాన, నాకు స్వర్గం కావాలి, స్వర్గసిద్ధిం స్వర్గమును పొందుటను. సశరీర శరీరము ఉంటూ ఉండగానే అభ్యర్థయమాన కోరుచున్నవాడు. స్వర్గం కావాలి కానీ శరీరముతోటే స్వర్గం కావాలి అని ఆయన కోరికది. ఆయన ఏం చేశాడు? వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠేన ప్రత్యాఖ్యాత, వశిష్ఠుని చేతను తిరస్కరించబడినాడు. వశిష్ఠుడు చెప్పాడు, తప్పయ్యా యజ్ఞం చేసుకో, నేను చేపిస్తాను. దేహత్యాగం చేసిన తర్వాత స్వర్గానికి పోతావు, దేహం మీద అభిమానం ఉండకూడదు అని ఆయన బ్రహ్మజ్ఞానం బోధించాడు. బ్రహ్మజ్ఞానంలో మొదటి పాఠం ఏమిటి? ఇదం శరీరం కౌంటేయ, ఈ శరీరము ఇది నువ్వు కాదురా. కాదు దీంతో స్వర్గానికంటే ఏమైనా అర్థం ఉండదానికి, ఇది నువ్వు కాదు అంటుంటే. సో కాబట్టి ఆయన అలాంటి బోధ ఏదో చేశాడు. చేస్తే ఈయన కోపం వచ్చింది. నేను నిన్ను ఒకళ్ళు అడిగితే నువ్వు నాకు మరొకటి చెప్తావేటి అని అన్నాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫలానా మందు ఇవ్వండి అని అడిగాడు వీడు. అంటే ఆయన అన్నాడు, ఏమిటో ఇళ్ళన్నా కూర్చో, నీ రోగం ఏమిటో చూడండి. ఆయన రోగం చూసి నీకు కావాల్సింది ఆ మందు కదా నాన్న, ఈ మందు ఇస్తాను పట్టుకెళ్ళు అని ఇస్తే, నువ్వేమిటో నేను అడిగిన మందు ఇవ్వకుండా నీకు రోజుంది ఇస్తావా? అలా ఉంది. తస్య పుత్రైః మహోదయాదిభిః నిర్బంధకుపితైః దత్తచండాల భావః. నిర్బంధకుపితైః బలవంతము చేయుట చే కోపించిన మహోదయాదిభిః, మహోదయుడు మొదలైన తస్య ఆ వశిష్ఠ మహర్షి యొక్క పుత్రైః పుత్రులచే దత్త చండాల భావ, ఈయబడిన చండాలత్వము గలవాడు. అది అప్పుడు ఏం చేశాడు వశిష్ఠ మహర్షి? నో అన్న తర్వాత ఆయన కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని సపరేట్గా కలిశాడు. ఏమండవ్, మీరందరూ కలిసి మంచిగా చదువుకున్నారు కదా, మీ నాన్నగారి దగ్గర వెళ్ళించారు కదా వేదాలు, విను, నన్ను బొందెతో స్వర్గానికి పంపించేందుకు మీరు యజ్ఞం చేస్తారా? అంటే మా నాన్నగారు వద్దన్న తర్వాత ఇంకా అదే ఫైనల్ అండి అని వాళ్ళు చెప్పారు. అబ్బా అదేం కుదరదు, మీ నాన్నగారు ఏదో పెద్ద ఆయన ముసలాయన, నేను చక్రవర్తిని, నేను మీకు చెప్తున్నా మీరు చేసి తీరాల్సిందే అని నిర్బంధం చేశారు. అంటే వాళ్ళకి వాళ్ళు శపించారు. ఎందుకు శపించారో తెలుసిన, వాళ్ళ కోపం వచ్చింది. పైగా తండ్రి గారు నో అన్నాక మళ్ళీ సిగ్గు లేకుండా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మా కుటుంబంలోనే మళ్ళీ విరోధం ఒకటి పెట్టి ఇలాంటి వేషాలు వేస్తావయా, నువ్వు చండాలుడు వైపు అంటే పశువులను కాల్చుకు తినే చండాలుడు అంటే కషాయి అంటే దున్నలను చంపి వాటి మాంసం భక్షించేవాడుగా అయిపో అని శపించారు. తమేనం శరణం అభజత,
తమ్ అట్టి ఏనం ఈ విశ్వామిత్రుని శరణం అభజత, శరణు వేడెను. అది త్రిశంకుడి యొక్క హిస్టరీ. వాడి హిస్టరీ ఎలా ఉందో చూడండి. అతడు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. ఈయన తపస్సు చేసుకుంటున్నాడు దక్షిణ దిక్కులో. వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. ఏమిటయా, ఏమిటి లే, ఏమిటి నీ సమస్య, ఏమిటి నువ్వు ఎవరు అంటే, మేము త్రిశంకు మహారాజుని, నేను చండాలు ఉన్నాయి ఉన్నాను, మీరు నాకు ఉపకారం చేయాలి. ఏమిటా ఉపకారం, అసలు నువ్వు ఇలా ఎలా అయ్యావు అంటే వశిష్ఠుడు పెట్టాడు ఇదంతా నాకు. ఆహా అలాగా, అదేమిటి చెప్పు. అంటే మనిషి మనస్సు ఎలా పనిచేస్తుందో చూడండి మీరు. అంటే వశిష్ఠుడి మీద కచ్చ తీర్చుకోవటానికి వీడు ఉపయోగపడతాడు. వశిష్ఠుడి మీద వన్ అప్ మ్యాన్షిప్, నేను వశిష్ఠుడి కంటే పైవాడిని అవ్వాలి, ఆయనకే నా తపస్సు నాకు జాత కదా అని ఈయన్ని దగ్గరికి తీశాడు. వశిష్ఠుడు తోసేశాడు కనుక ఈయన దగ్గరికి తీశాడు. అసావపి తన్ మనోరథ పరిపూర్తయే క్రతుమేకం ప్రాక్రమత. అసావపి విశ్వామిత్ర మహర్షి కూడా తన్ మనోరథ పరిపూర్తయే ఆ త్రిశంకు యొక్క కోరిక తీరుటకై ఏకం క్రతుం ఒక యజ్ఞమును ప్రాక్రమక ప్రారంభించను. ఓ యజ్ఞాన్ని ఒకదాన్ని ప్రారంభించాడు. ఈ యజ్ఞం కనుక సక్రమంగా పూర్తయితే ఆ పుణ్యబలం చేత త్రిశంకు మహర్షి మహారాజు బొందెతో స్వర్గానికి పోవచ్చు అన్నమాట. అటువంటి యజ్ఞాన్ని ఒకదాన్ని మొదలుపెట్టాడు. తత్ర సమాగతేషు బ్రాహ్మణేషు జుగుప్సయా త్రిశంకో అనాగతాన్ వశిష్ఠపుత్రాన్ అయం శాపేన శ్వభక్షకాన్ అకరోత్. చూడండి, ఒకరినొకళ్ళు తిట్టుకోవడము ద్వేషించుకోవడము మొదలు పెడితే మామూలుగా మనుషులు సత్పురుషులు మామూలుగా మన మామూలు వాళ్ళే కూడా ఈ ద్వేషాలు ఆవేశాలు కావేశాలు పెరిగిపోయి ఒకరినొకళ్ళు తిట్టేసుకుని కొట్టేసుకుని రక్కేసుకుని ఎన్నెన్ని ద్వేషాలు చేయాలో అన్నీ చేస్తారు, మనకు కనపడుతూ ఉంటారు. సో అలాగ ఒకరినొకళ్ళు హత్య చేసుకుంటూ మనకి లోకంలో ఇటువంటి వాళ్ళు చాలామంది కనపడతారు. ఈ కథ అలాంటి కథ ఇది. ఇప్పుడు ఏమైంది, తత్ర ఆ యజ్ఞమునందు బ్రాహ్మణేషు ఋత్విక్ బ్రాహ్మణులు సమాగతేషు విచ్చేయగా విశ్వామిత్ర మహర్షి కబురు పెట్టాడు. ఋత్విక్కులు ఉండాలి యజ్ఞానికి, 15 మందో 16 మందో కావాలి. వాళ్ళకందరికీ కబురు పెట్టాడు. వాళ్ళు వచ్చారు. ఈయనేం చేశాడు, అనాగతాన్ త్రిశంకోహ జుగుప్సయా త్రిశంకునియందలి ఏవగింపుదనముచే అనాగతాన్ రాకున్న వశిష్ఠపుత్రాన్ వశిష్ఠపుత్రులను. ఈయన వశిష్ఠపుత్రులకు కూడా కబురు పెట్టాడు. అంటే వశిష్ఠుడి కబురు పెట్టలేదు, ఎందుకంటే వశిష్ఠుడిని సాధించేంత శక్తి తనకి లేదని తెలుసు. కానీ కొడుకులు ఈ కొడుకుల దగ్గరికి వెళ్ళానని చెప్పాడుగా ఆయన. ఓహో అలాగా, ఒక చిన్న హింట్ దొరికింది. వాళ్ళు కబురు పెట్టాడు, నేను యజ్ఞం చేస్తున్నాను రెండని కబురు పెట్టాడు. వాళ్ళు రాలేదు. త్రిశంకు యజ్ఞం చేసేవాడు నువ్వు, వాళ్ళకి ఆయనకు గురువు వాళ్ళు అని ఏదో మాట అన్నారు కూడా. నోరు జారారు. మంచి గురువే నువ్వు, వాడికి తగ్గ గురువు నువ్వు దొరికావు. వాడు వశిష్ఠ మహర్షి చేత తిరస్కరించబడిన చండాలుడు, వాడికి నువ్వు గురువా అని ఏదో అన్నారు. అనేప్పటికీ అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. ఇంకా కోపం మీద ఉన్నాడు. అయం ఈ విశ్వామిత్ర మహర్షి శాపేనా శాపముచే శ్వభక్షకాన్ కుక్క మాంసము తినువారినిగా అకరోతి చేశాను. దున్న మాంసం తిని శాపం ఈయనకిస్తే ఇంకా అంతకంటే చెడ్డ శాపం ఏమిటి, కుక్క మాంసం తిని వాళ్ళు అయిపోంటారా మీరు అని ఈయన వాళ్ళకి శాపం ఇచ్చారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు ఇలా ఉంటాయి. ఇది కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణ
ఉపగచ్చే పూర్ణస్య పూర్ణమేవాశిష్యే. ఓం శాంతి శాంతి శాంతి.